హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ నా మజిలీకి. ఈరోజు వీడియో బేబీ పొటాటోస్ కర్రీ చేస్తున్నానండి. అంటే రైస్లో కూడా తినొచ్చు, కానీ నేనైతే రోటీస్ కోసమే ప్రిపేర్ చేస్తున్నాను. పోపులు వేసుకుని కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అంటే ఉల్లిపాయ అయితే పెద్దది తీసుకున్నానండి నేను, నాలుగైతే పచ్చిమిర్చి తీసుకున్నాను. పొటాటోస్ అయితే ముందుగానే నేను ఉడికించి తోలు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి దూరగా వేగేలోపు ఇంకా కావాల్సినవన్నీ చూసుకుందాము. పొటాటోస్ అయితే ఒలిచిపెట్టుకున్న తర్వాత, అంటే 1 అవర్ ముందుగానే నేను ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసుకుని మంచిగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇవి వాటర్లో, అంటే కర్రీలో ఉడికినప్పుడు కూడా ఉప్పు కారం పీల్చుకుంటాయి దుంపలు, కానీ అవి ఎంత చిన్న దుంపలైనా సరే లోపల కొంచెమైనా చప్పుకుంటాయండి. కాబట్టి అప్పటికప్పుడు కూడా మనం మంచిగా ఎంజాయ్ చేయాలంటే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి. ఉప్పు వేసాను కదండి, కొంచెం ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అవి పచ్చిదనం పోయిన తర్వాత నేను పెద్ద సైజు టమాటో ఒకటి కట్ చేసి పెట్టుకున్నానండి. చిన్నవైతే ఒక 2 వేసుకోండి, ఎందుకంటే గ్రేవీ మంచిగా రావాలంటే కంపల్సరిగా వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకున్నారనుకోండి, అవి చక్క మెత్తగా ఉడికిపోతాయండి. అవి ఉడికిపోయిన తర్వాత అది మనం మగ్గిన తర్వాత 2-3 మినిట్స్ మనం గరిటతో మెల్లగా అలా చిదుకున్నాం అనుకోండి, ఇంకా మంచిగా అలా ముక్కలు ముక్కలు మనకు కనిపించకుండా కర్రీలో కలిసిపోయి చాలా బాగుంటాయండి. దానివల్ల నేను గరిటతో చక్కగా ఇలా ఇలా మ్యాష్ చేసుకుంటాను. ఈ పొటాటోస్ కూడా నేను ఒక 4 పొటాటోస్ అయితే పక్కన పెట్టుకుంటాను, ఎందుకంటే మన కర్రీ అయిపోయింది అనుకున్న, అంటే ఒక 2-3 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకునే టైంలో ఆ పక్కన పెట్టుకున్న 4 దుంపలు కూడా మ్యాష్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఎమ్మిగా మనకి కావాల్సినంత గ్రేవీ ఉంటుంది అన్నమాట. టేస్ట్ కూడా చాలా మంచిగా వస్తుందండి. ఓన్లీ దుంపలే ఉడికితే దిగే ఫ్లేవర్ కాకుండా దుంప అలా మ్యాష్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ అనిపిస్తుంది. కొద్దిగా గరం మసాలా, అంటే ఆల్రెడీ కారం మ్యారినేట్ చేసినప్పుడు వేసుకున్నాం కాబట్టి చూసి వేసుకోండి, కొంచెం సాల్ట్ అయినా కారం అయినా ఏదైనా. ఇంకా ఈ వీటిలో మాత్రం కంపల్సరిగా ఫుల్ గ్లాస్ వాటర్ అయితే నేను పోసుకుంటానండి, ఎందుకంటే మనకి వాటర్ పోసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి కూరనైతే. ఇంకా ఆ తర్వాత మనం పక్కన రెడీగా పెట్టుకున్న దుంపలను కూడా మ్యాష్ చేసి వేసుకోవచ్చు. గ్లాస్ వాటర్ అయితే కంపల్సరీగా ఉండాలండి, ఎందుకంటే మరీ దగ్గరకు అయిపోతే రోటీలో మనకు అంతా తినాలనిపించదు అనమాట, చక్కగా జ్యూసీగా ఉంటేనే తినాలనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి నాకు వంటలు అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. నేను అంటే స్కూల్ ఏజ్ నుంచి వంటలు చేసేదాన్ని, ఆడుకునే టైమింగ్ కూడా వాటికి పెట్టేదాన్ని. అవి ఎలా ఉన్నా మా ఇంట్లో వాళ్ళ బాగాలేదని అనకుండా ఎంకరేజ్ చేసేవాళ్ళు, అందుకే నాకు కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. పిండి వంటలు అయితే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదండి, ఇవైతే చేస్తాను. ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత 2-3 మినిట్స్ ఉడితే చాలండి, చాలా యమ్మీ కదిలిపోద్ది. మరి మీరు కూడా ఒకసారి ఇలా వండితే ఎలా ఉంటుందని ట్రై చేసేయండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.